ఆయన డైరెక్టర్ మీకు చెప్పారు కదా ఫస్ట్ చెప్తున్నప్పుడు, నిన్న కూడా ఒక మేమ్ చూసాను యాక్చువల్లీ. ఏంటంటే ఇది సుహాస్ మూవీ కాదు పద్మ మూవీ అని మీమ్స్ పెట్టారు. అంటే ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాలేదు ఈ మధ్యకాలంలో. కానీ ఇది యాక్చువల్గా అయితే పద్మ మళ్ళీ అదే లైన్, పద్మ మొదలు పెట్టింది, పద్మ లేనప్పుడు మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. అదే లైన్ యాక్చువల్గా డైరెక్టర్ గారు చెప్పింది. అయితే ఇది నాట్ ఓన్లీ పద్మాస్ బట్ ఆల్సో మల్లీస్. పద్మ రివెంజే కదా, మళ్ళీ ఫుల్ఫిల్ చేయకపోతే అది స్టార్ట్ చేసి కూడా పాయింట్ ఉండదు. సో దట్స్ వాట్ హ్యాపెండ్. కానీ అందరికీ పద్మ బలంగా నచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఆయన డెడికేషన్కి అసలు మొక్కాలి, సుహాస్ డెడికేషన్కి. ఆయన ఈ సినిమా కోసం 3 సార్లు గుండు చేసుకొని 2-3 ప్రాజెక్టులు హోల్డ్లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ హీరో ఇప్పుడు ఆల్రెడీ ఆయన రన్నింగ్లో ఉన్నారు, ఆయనకు సినిమాలు కూడా వెనకాల ఉన్నాయి, నాట్ ఓన్లీ అంబాజీపేట. బట్ స్టిల్ మళ్ళీ క్యారెక్టర్కి ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసిండ్రు అనేది ఇక మాకే తెలుసు. ఎట్లా నిజంగా గుండు కొట్టుకోవడం, 2-3 సార్లు గుండు కొట్టుకోవడం జరిగింది అది. కానీ సుహాస్ మంచి యాక్టర్, నో డౌట్, అందరూ ఒప్పుకున్నది. సుహాస్ సినిమాలో ఉన్నారు అంటే చాలా మందికి ఒకటి ఏంటి అంటే మిగతా క్యారెక్టర్స్ అంత హైలైట్ అవ్వవేమో, అంతా సుహాస్ తిరాస్తాడేమో సినిమా మొత్తం అన్నట్టుండదు. బట్ సుహాస్తో క్యారెక్టర్తో పాటు ఈక్వల్గా ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి. మేబీ జనాలు ఆ కైండ్ ఆఫ్ ఫిమేల్ స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు రాయక వన్స్ పద్మ కనిపించినప్పుడు ఇంకా అందరూ ఓన్ చేసేసుకున్నారు. డైరెక్టర్ ఇంకా అలా 2 ట్విన్స్ కదా, ఆబ్వియస్గా మళ్ళీ అండ్ పద్మ బోతా ట్విన్స్. సో ఇద్దరిని ఈక్వల్గా హ్యాండిల్ చేయాలి అని ఈక్వల్గా రాసుకున్నారు. అంటే ఈమె ఆత్మాభిమానం, ఈమె ఏంటి అనేది ఎలా అయితే బ్యాలెన్స్ చేశారో, ఈమె ఎంత ఇష్టం అనేది మళ్ళీని కూడా అంతే ఈక్వల్గా, అక్క అంటే మళ్ళీకి ఎంత ఇష్టం అనేది కూడా ఈక్వల్గా రాసుకున్నారు ఆయన. అంటే 2 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్డ్గా క్యారీ చేయడం అనేది కూడా ఆయన స్క్రీన్ ప్లే, ఆయన రైటింగ్ అది నిజంగా. కానీ ఫస్ట్ మీకు నెరేట్ చేసినప్పుడు మీకు అది తెలుసు కదా, అంటే ఇది వదులుకోలేని ఆపర్చునిటీ అనేది ఒకటి, ఇంకొకటి మీ దాకా వచ్చిందని ఆనందం. వాట్ వాజ్ యువర్ అంటే మైండ్లో ఏం రన్ అవుతుంది ఫస్ట్ ఆయన నెరేట్ చేస్తున్నప్పుడు? ఎగ్జైట్ అయ్యా నేను. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తుందే ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసం. దుష్యంత్ యాక్చువల్గా మా హస్బెండ్కి ఫ్రెండ్, సో అన్నారు ఇలా నరేషన్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డైరెక్షన్, అప్కమింగ్. ఓకే, డైరెక్టర్, డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. ఈజ్ అప్కమింగ్ డైరెక్టర్. హీ వర్క్డ్ ఫర్ స్కైలాబ్ అండ్ 2-3 ఫిల్మ్స్. అక్కడ చీఫ్ అసోసియేట్గా చేశారు ఆయన. సో ఇప్పుడు ఓన్ స్టోరీ విల్ కమ్ అవుట్ మెల్లగా, టైం టేకింగ్ కదా అది. సో అది ఆయనకి ఫ్రెండ్. సో ఇట్లా నరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను శరణ్య గారికి అని అంటే వెళ్ళాము అలా ఆఫీస్కి దుష్యంత్ని కలవడానికి. ఆబ్వియస్గా ఇద్దరమే వింటాం నరేషన్స్, నేను మా హస్బెండ్ ఇద్దరమే ఫైనల్ చేసుకుంటాం. సో ఆయనకి ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటా లైన్, ముందే చెప్పినట్టున్నారు దుష్యంత్, పద వెళ్దామని నన్ను తీసుకొని వెళ్ళారు. విన్నాను. విన్న తర్వాత ఐ వాజ్ హ్యాపీ. ఏ ఆర్టిస్ట్ అయినా హ్యాపీ ఉంటుంది ఇట్లాంటి క్యారెక్టర్ వస్తుంది మనకి, మన కోసం అన్నప్పుడు. నేను హ్యాపీ ఉండే, బట్ ఒక చిన్న భయం ఉండే నాకు, ద ఓన్లీ సీన్. సో అక్కడ కొంచెం ఆలోచించాను, బట్ మాకు చెప్పింది దానికి న్యాయం చేశారు డైరెక్టర్ అంతే. అవును, ద ఓన్లీ సీన్ మనం ఒక్కసారి మాట్లాడుకుందాం దాని గురించి. చెప్పినప్పుడు ఎలా ఉన్నా ఒక అమ్మాయికి ఎలా తీస్తారో అన్న భయం ఖచ్చితంగా ఉంటుంది. నాకు అదే భయం ఉండే. బట్ ఓన్లీ సీన్ అంటే అందులో ఒక సీన్ ఉంటుంది అనమాట మూవీలో, విలన్ వచ్చి తనని వివస్త్రం చేస్తాడనమాట. అది చాలా చక్కగా చూపించారు. ఎక్కడ మనకి ఎలాంటి అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఎక్కడా అనిపించదు, చాలా చక్కగా చూపించారు. మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, మూవీ చూడబోయే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. సో అది విన్నప్పుడు నేను డైరెక్టర్ని, దుష్యంత్ని ఒకటే అడిగాను, ఎలా తీయాలనుకుంటున్నారు ఇది అని. సో ఆయన థాట్ ప్రాసెస్ ఆయన చెప్పారు. చెప్పడం వరకు ఓకే, తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ కూడా చూడాలి అని లేదు. నాకు ఆ భయం ఉండింది అనమాట, ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అని. మనం చాలా చూస్తున్నాం కదా ఇక్కడ, మనకి మాట్లాడుకుంటుంది ఒకలాగా ఉంటుంది, అది తీసి జనాలకి పోర్ట్రే అవ్వడం ఇంకోలాగా పోర్ట్రే అవుతుంది. సో అట్లా అవుతుందేమో అని భయపడ్డా. అండ్ మా హస్బెండ్ కి కూడా అడిగాను, నేను ఓకే అంటున్నాను, ఓకేనా ఇది నిజంగానే అది అని. ఓకే దుష్యంత్ దాన్ని అలా ఎలా తీయాలి అనే క్లారిటీ దుష్యంత్కు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని. హీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్. ఆయన ఈ సీన్కి నన్ను సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఏమో, లేదంటే దుష్యంత్ అసలు ఆ సీన్ తీసేవాడు కాదేమో, ఏమో ఐ డోంట్ నో, ఏమయ్యేదో తెలీదు. సో ఆ థాట్స్ రాలేదు కాబట్టి ఈరోజు ఆ సీన్ ఆ సినిమా నేను ఇలా ఉన్నాం.